హాయ్, ఇవాళ నేను మీకు వెజ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయడమో చూపిస్తాను. అంటే నార్మల్ రైస్తో, మనం ఇంట్లో యూజ్ చేసే రైస్తోనే. ముందు పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. మనకు దానిలో కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, క్యారెట్, కొద్దిగా పచ్చి బఠానీలు, కొద్దిగా బీన్స్ వేసుకొని మంచిగా వాటిని ఆయిల్లో కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం స్పైసెస్ ఏం వేయని అవసరం లేదు, స్పైసెస్ లేకుండానే బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో మనము గరం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకుందాం, వాటర్ పోసేసుకొని అది మంచిగా మసలేయాలి. అందులో మసలే టైంలో దాంట్లో కొద్దిగా కొత్తిమీర, ఇంకా కొంచెం పుదీనా వేసుకోవాలి. అందులో ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, ఇంకా మనం స్పైసెస్ యూజ్ చేయట్లేదు కదా, దానికి బదులు మనం ఇందులో గరం మసాలా వేసుకోవాలి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేడయ్యేదాకా మనము క్యాబెట్ వేసుకోవాలి. ఇవి వాటర్ మసిలిన తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న రైస్, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకొని, నేనైతే ఒక కేజీ వరకు పెట్టుకుంటున్న రైస్. ఇవి మంచిగా వేడి కావాలి. ఇలా రైస్ మంచిగా వేడైన తర్వాత, వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి. వెజ్జెస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి కదా, కలిపేసుకున్న తర్వాత వాటిని చిన్న సిమ్లో పెట్టేసి మనం క్లోజ్ చేసేసుకుందాం. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత లాస్ట్లో నెయ్యి వేసేసుకొని మళ్ళీ ఒకసారి కాసేపు ఒక 5 మినిట్స్ ఇంకా అలానే పెట్టేసి ఉంచాలి. అంతే, బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.